అంటే ఇలా పట్టుకుంటే భయ్య ఆటోమేటిక్గా కరెక్ట్ బాల్ చేయొచ్చు. లేదు డ్యూ ఫ్యాక్టర్ క్రాస్ సీమ్ పట్టుకుందామా, నకిల్ బాల్ వేద్దాం, స్లో డెలివరీ కొద్దిగా రౌండ్ దాం, స్పిన్నర్స్ అంతా బాగానే ఉంది కానీ ఇంతకీ దేని గురించి మాట్లాడుతున్నాం? వీఆర్ టాకింగ్ అబౌట్ ద డ్యూ ఫ్యాక్టర్. ఎస్, దట్ ఈస్ ద ఎక్స్ ఫ్యాక్టర్ ఇప్పుడు T20 వరల్డ్ కప్స్లో. వెల్కమ్ టు ఐడ్రీమ్, నేను మీ శశి. వీఆర్ టాకింగ్ అబౌట్ ద డ్యూ ఫ్యాక్టర్. ఎస్, ప్రతి ఒక్క టీం కూడా డ్యూ ఫ్యాక్టర్ని ఎలా కౌంటర్ చేయాలి. ఫాస్ట్ బౌలర్స్కి ఇబ్బంది, స్పిన్నర్స్కి ఇంకా ఇబ్బంది, ఎందుకంటే టవల్స్ తీసుకుని దాన్ని బాగా రబ్ చేసిన తర్వాత ప్రాపర్గా దాన్ని గ్రిప్ చేసి రైట్ ఏరియాస్లో బౌల్ చేసిన తర్వాత ఆ ఎడ్జెస్ని కీపర్ క్యాచ్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా అది వికెట్ అయ్యి బౌలర్ స్టెప్ అవుట్ చేయకుండా ఆటోమేటిక్గా అది నో బాల్ కాకుండా ప్రతి ఒక్కటి కరెక్ట్గా గ్రిప్ చేయాలంటే ఆ గ్రిప్ చేయాలి కదా బాల్ని. బాల్ని గ్రిప్ చేయాలంటే 100% డ్యూ ఫ్యాక్టర్ని కౌంటర్ చేయాలి కదా. సో దాని గురించి మనం మాట్లాడుతున్నాం కదా. వీఆర్ టాకింగ్ అబౌట్ ద డ్యూ ఫ్యాక్టర్. అండ్ టీమిండియాకి డ్యూ ఫ్యాక్టర్ ఒక ప్లస్ పాయింటా మైనస్ పాయింటా, అండ్ ఆ డ్యూ ఫ్యాక్టర్ని కౌంటర్ చేయడం ఎలా? అఫ్కోర్స్ టీమిండియాకి NCA నేషనల్ క్రికెట్ అకాడమీలో దీని గురించి ఒక సిలబస్ అంటే ఒక కరికులం కూడా ఉందండి. అంటే మనకి ఎలాగైతే టెక్స్ట్ బుక్స్లో ఒక చాప్టర్ ఉంటుందో, సో ఈ డ్యూ ఫ్యాక్టర్ని కౌంటర్ చేయడం ఎలా అనే దాని మీద ఒక సిలబస్లో ఒక టాపిక్ కూడా డిస్కస్ చేయడం, వాళ్ళకి టీచ్ చేయడం కూడా జరుగుతుంది. మాక్ డ్రిల్స్ కూడా చేయిస్తారనమాట మన టీమిండియాకి. సో డ్యూ ఫ్యాక్టర్ గురించి మనం మాట్లాడాలంటే 2014కి ఒకసారి వెళ్ళిపోదాం. 2014లో ఏం చేశారు, యాంటీ డ్యూ జెల్ ని వాడటం జరిగింది అప్పుడే. దాని తర్వాత పెద్దగా వాడలేదు అనుకోండి. ఎందుకంటారా, ఫస్ట్లో ఈ యాంటీ డ్యూ జెల్ ఎప్పుడైతే ఫ్లడ్ లైట్స్ వచ్చిన తర్వాత ఈ డ్యూ ఫ్యాక్టర్ కిక్కిన్ అయిన తర్వాత ఆ గ్రాస్ మీద వీటిని స్ప్రే చేయడం జరిగింది యాంటీ డ్యూ జెల్ని. తద్వారా ఆ డ్యూ ఫ్యాక్టర్ని కొద్దిగా కౌంటర్ చేయగలిగారు, కాకపోతే దాని తర్వాత వాడటం మానేశారు. దాని తర్వాత హెవీ రోప్స్ వాడడం జరిగింది. ఎలా అంటారా, ఆ రోప్స్ తీసుకుని ఆ గ్రాస్ మీద నుంచి అలా బ్రష్అప్ చేసుకుని వెళ్ళేవాళ్ళు, తద్వారా ఆ డ్యూని ఆ రోప్స్ మొత్తం అబ్జర్వ్ చేసేదన్నమాట. జస్ట్ లైక్ సూపర్ సాపర్ ఆటోమేటిక్గా ఆ గ్రౌండ్లోని రెయిన్ వాటర్ని తీసేస్తాయి కదా, ఇది కూడా అలాగే. సో ఆల్ సెడ్ అండ్ డన్ డ్యూ ఫ్యాక్టర్ని కౌంటర్ చేయగలిగినటువంటి స్ట్రాటజీ ఉంటే టీమిండియా 100% విక్టరీ బాట పట్టినట్టే. వావ్, బాగా చెప్పాను కదా. సింపుల్ అస్ దాట్, డ్యూ ఫ్యాక్టర్ని జయించాలి మన టీమిండియా. ఎందుకంటే ఒకవేళ 31st న్యూజిలాండ్ ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే, దాని తర్వాత ఒకవేళ ఇండియా బౌలింగ్ చేయాల్సి వస్తే సెకండ్ ఇన్నింగ్స్లో, అప్పుడు ఎలా? అఫ్కోర్స్ అక్కడ మెంటర్ మహేంద్ర సింగ్ ధోని, ఈ మధ్య ఆయన్ని మెంటర్ సింగ్ ధోని కూడా అంటున్నారనమాట. దాని తర్వాత హెడ్ కోచ్ రవిశాస్త్రి అండ్ విరాట్ కోహ్లీ, ఇంకొక థింకింగ్ కెప్టెన్ అంటే వుడ్ బి కెప్టెన్ మన రోహిత్ శర్మ ఉన్నారు, అండ్ రిషబ్ పంత్ ఉన్నాడు, కేఎల్ రాహుల్ ఉన్నాడు. ఓ మై గాడ్, ఇంతమంది కెప్టెన్స్ ఆ వెల్, అంతమంది థింకింగ్ క్యాప్స్ ఉన్నాయి. సో ఈసారి కౌంటర్ చేయాలి మన డ్యూ ఫ్యాక్టర్ని అంటే ఫుల్ లెంత్ బౌల్ చేయకూడదు. ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ క్విక్ బౌలర్స్ ఫుల్ లెంత్ బౌల్ చేయకూడదు, ప్రాపర్ లైన్ అండ్ లెంత్ బౌల్ చేయాలి. ఎందుకంటే ఫుల్ లెంత్ ఒకవేళ బౌల్ చేయాలని ట్రై చేస్తే అది ఫుల్ టాస్ అయ్యేటువంటి అవకాశం ఉంది. సో మ్యాక్స్వెల్ లాంటి వాళ్ళు లేకపోతే మంచి హిట్టర్స్ ఆటోమేటిక్ దాన్ని స్వీప్ చేసి సిక్స్గా మలుస్తారు, లేకపోతే స్ట్రైట్ కూడా సిక్స్ కొట్టేస్తుంటారు. అండ్ స్పిన్నర్స్, ఎస్పెషలీ స్పిన్నర్స్కి డ్యూ ఫ్యాక్టర్ చాలా 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 ఎఫెక్టివ్గా ఉంటుంది అగెయిన్స్ట్ దెమ్. సో వాళ్ళు ఏం చేయాలంటే టవల్ తోటి ఆబ్వియస్గా ఆ బాల్ని రబ్ చేస్తూ ఉండాలి, అండ్ ప్రాపర్ ఏరియాస్లో బౌల్ చేయాలి. అంటే లైన్ అండ్ లెంత్ ఇస్ ద కీ. అండ్ బై ద వే, స్పిన్నర్స్ విషయానికి వచ్చేస్తే డ్యూ ఫ్యాక్టర్ లెగ్ స్పిన్నర్స్ ఏదైతే రిస్ట్ నెక్ యూజ్ చేస్తుంటారో, సో వీళ్ళందరికీ కూడా ప్లస్ పాయింట్ అయ్యేటువంటి అవకాశం ఉంది. అండ్ ఫింగర్ స్పిన్నర్స్ ఉంటారు కదా, ఎస్పెషలీ ఆఫ్ స్పిన్నర్స్, వీళ్ళందరికీ డిసడ్వాంటేజ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ స్పిన్నర్స్ లైక్ రవిచంద్రన్, అశ్విన్ విల్ ఫైండ్ ఇట్ వెరీ డిఫికల్ట్ టు గ్రిప్ ద బాల్. సో ఆల్ సెడ్ అండ్ డన్ అక్కడ ఇందాకే మనం మాట్లాడుకున్నాం, పెద్ద పెద్ద వాళ్ళందరూ ఉన్నారు. సో మహేంద్ర సింగ్ ధోని కావచ్చు, విరాట్ కోహ్లీ కావచ్చు, అండ్ రవిశాస్త్రి, ఓవర్టు దెమ్. ఈ కౌంటర్ స్ట్రాటజీని రచించి 31st ఈ డ్యూని కంపల్సరీగా ఎదుర్కొని సక్సెస్ఫుల్గా టీమిండియాని తీరం చేరుస్తారని, తద్వారా మన వాళ్ళు సెమీస్కి అండ్ దాని తర్వాత ఫైనల్స్కి వెళ్ళి ఆ కప్పును టీమిండియాకి తీసుకొస్తారని చెప్పి అనుకుంటున్నాను. ఎస్, కౌంటర్ ద డ్యూ అండ్ విన్ ద మ్యాచ్.